हेलो फ्रेंड्स, मन अंदर की ग्रीनरी अंटे चाला इष्टम। आकुपच्चनी चेट्लु वाटिपैना रकरकाल पुवुलु कनबड़ते आ कांबिनेशन चूस्तुंटे निजंगा देवुनि सृष्टि अद्भुतं अनिपिस्तुंदि। कोन्नि पुवुलनु आडवाळ्ळु जडलो पेट्टुकुंटारु, कानी पूसिन प्रति पुवु कूडा देवुनि पादालनु चेरालनि कोरुकुंटुंदट। మరొక విషయం ఏమిటంటే అమ్మా నాన్నలు మంచి మంచి పదార్థాలు వస్తువులన్నీ కూడా పిల్లల కోసం పక్కన పెట్టి ఆ తర్వాత తమ గురించి ఆలోచిస్తారు। అలాగే దేవుడు కూడా మనకు అవసరం లేని వస్తువులనే కోరుకుంటాడు। ఫర్ ఎగ్జాంపుల్ జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకులు, గరిక ఇవి మనిషికి ఏ మాత్రం అవసరం ఉండదు। అలాగే దేవుడు ఎన్నో రూపాల్లో మనకు దర్శనం ఇచ్చినా కూడా ఆయన అనంతమైన శక్తి ఒకటే। ఆ అనంత శక్తి మనకు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తున్నందుకు మన కోరికలు నెరవేరడానికి ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుణ్ణి మనం పూజిస్తాం। విఘ్నాలు తొలగాలంటే, సంతానం కలగాలంటే, అష్టైశ్వర్యాలు కావాలంటే, ఉద్యోగం దొరకాలంటే, ఇలా మనిషికి కోరికలకు తగ్గట్టు స్తోత్రాలు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు ఇలా ఎన్నో ఉన్నాయి। అన్నింటి గురించి కాకున్నా మనకు అవసరమైన నాకు తెలిసిన కొద్ది సమాచారం ఈ రోజు మీ కోసం। కానీ దానికి ముందు రెగ్యులర్ గా నేను చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మన చంద్రవర్ష్ణే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్రతిరోజు ప్రతి షోని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియజేయండి। మీ సలహాలు సూచనలు పాటించడానికి చంద్రవర్ష్ని ఎప్పుడూ ముందుంటుంది। అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి। ముందుగా సోమవారం। సోమవారం ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు। శ్రావణ కార్తీక మాసాల్లో అలాగే సంవత్సరం మొత్తం ఏకాదశి మాస శివరాత్రి తిథుల్లో గనక ఈ సోమవారం వస్తే చాలా శ్రేష్టం। ఇక ఈ స్వామివారికి ఇష్టమైన పువ్వులు తెలుపు రంగు పువ్వులు, అలాగే జిల్లేడు, తుమ్మి, అవిసె పువ్వులు, మారేడు దళాలతో కూడా పూజ చేస్తే చాలా మంచిది। ఇక మంగళవారం। మంగళవారం దుర్గాదేవికి, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వరసిద్ధి వినాయకునికి పూజ చేస్తే చాలా మంచిది। ఈ దేవుళ్ళందరికీ ఎరుపు రంగు పువ్వులు చాలా ఇష్టం। ఆంజనేయ స్వామికి తమలపాకులు, జిల్లేడు ఆకులతో, అలాగే వినాయకునికి గరికతో పూజ చేస్తే శ్రేష్టం। మనం అనుకున్న పని కావాలంటే వినాయకుణ్ణి గరికతో పూజిస్తే విఘ్నాలు తొలగి ఆ పని విజయవంతం అవుతుంది। సంతానపరమైన ఇబ్బందులు తొలగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి। శత్రు భయం, పీడ కలలు ఇలాంటి బాధలు తొలగాలంటే దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని ఆరాధించాలి। ఇక బుధవారం। బుధవారం నాడు ఒక్క వెంకటేశ్వర స్వామిని తప్ప విష్ణుమూర్తి అవతారాలన్నిటినీ పూజించవచ్చు। మాఘమాసం మొత్తం కూడా పూజిస్తే చాలా శ్రేష్టం। పూజలో పసుపు రంగు పువ్వులు వాడితే మంచి ఫలితం ఉంటుంది, తులసి దళాలతో పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది। గురువారం నాడు శ్రీ షిరిడి సాయిబాబాను, రాఘవేంద్ర స్వామిని పూజిస్తే చాలా శ్రేష్టం। సరైన మార్గం చూపించేది గురువు అని అంటారు। వీరిని పూజిస్తే కోరికలు నెరవేరి కార్యజయం తప్పకుండా కలుగుతుంది। సాయిబాబాకి, రాఘవేంద్ర స్వామికి ఆరెంజ్ కలర్ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది। శుక్రవారం నాడు మహాలక్ష్మిని, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం చాలా శ్రేష్టం। అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి, తులసి దళాలతో పూజిస్తే చాలా మంచి ఫలితాలుంటాయి। మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమతో అర్చన చేస్తే విశేష ఫలితం ఉంటుంది। అష్టైశ్వర్య ప్రాప్తికి, ధన వృద్ధికి అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది। అలాగే లక్ష్మీ నరసింహస్వామికి కూడా తులసి మాలను సమర్పించుకోవడం చాలా మంచిది। శనివారం నాడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది। స్వామివారిని నీలిరంగు పువ్వులతో పూజించాలి, తులసి దళాలతో పూజించాలి, అలాగే స్వామివారికి తులసి మాల సమర్పించడం కూడా చాలా శ్రేష్టం। చివరగా ఆదివారం। ఆదివారానికి అధిపతి ఆదిత్యుడు, అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యుడు, సూర్యుణ్ణి ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి,
ఇలా పూజించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దీర్ఘకాలికంగా పట్టి పీడుస్తున్న రోగాల నుండి ఉపశమనం కలిగి క్రమంగా ఆరోగ్యవంతులం అవుతాము. సో ఫ్రెండ్స్, దేవుళ్ళు, వారాలు, పువ్వులు, కోరికలు వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. చిన్న కొసమెరుపు ఏంటంటే, పువ్వులు, పళ్ళు, పంచామృతాలు, ధూప దీప నైవేద్యాలతో దేవుణ్ణి పూజిస్తే చాలా మంచిదే. కానీ వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది భక్తి మాత్రమే. అదొక్కటే నేరుగా దేవుని చెంతకు చేరుతుంది. మనం పుష్పం, పత్రం, తోయం, ఫలం ఎంతగా సమర్పించినా కనీసం ఒక్క నిమిషం భక్తితో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ భగవంతుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడు. సో మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ చంద్రవర్షిణి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చంద్రవర్షిణి యూట్యూబ్ ఛానల్. అలాగే రెగ్యులర్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి.